अंदर की अन्न्य माणिक्यराव अन्ना अनी उपाध्याय आयन स्मरिंचुकुन्नारु रिटायर्ड हेचम दैदा माणिक्यराव मास्टारु मानवतावादी अनी यूटीएफ राष्ट्र कौंसिल सभ्युलु गोविंदय्य आयन सेवलनु कोनियाडारु। शनिवारं एमपीपी मेन स्कूल आवरणलो स्वर्गीय दैदा माणिक्यराव मास्टारुकु दुर्गे मंडल उपाध्यायुलु संताप सभनु एर्पाटु चेशारु। ई संताप सभकु मास्टारु आंगोतु श्रीनिवासरावु अध्यक्षत वहिंचारु। తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। మాస్టారు మాణిక్యరావు మానవీయ విలువలకై మరీమరీ తపించారని ఆయన సేవలు ఎనలేనివని ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు తెలుగు విద్వాంసుడు చెట్టిపోగు లక్ష్మణ కుమార్ అన్నారు। ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 34 సంవత్సరాల పాటు దుర్గి మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులను అందుకొని ఎందరో అధికారుల మన్ననలు పొందారని కోటయ్య మాస్టారు అన్నారు। ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని జరుపుకొనుటకు తీర్మానించుకున్నారు। వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏస్టీపు మండల అధ్యక్షుడు ఎర్రం ఏడుకొండలు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అన్వర్ బాషా సేక్రెడ్ హార్ట్ స్కూల్ హెచ్ఎం బ్రదర్ జాన్ పులిమేల నాగేశ్వరరావు ఆదయ్య దుర్గి మండల ఉపాధ్యాయులు మాణిక్యరావు మాస్టారు శ్రేయభిలాషులు బంధువులు ఎంఆర్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। డిఓ మేడం గారు పార్వతి గారు అప్పుడు ఒక 5000 అందరం కలిసి ఒక వెహికల్ పెట్టుకుని సొంత ఖర్చుతో వెళ్ళి 100,000 రూపాయలు కొట్టుకునే జరిగింది। అలాంటి ఆదేశమైనటువంటి వ్యక్తి కాబట్టి మాకు మొదటి నుంచి ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి కూడా మాణిక్యం అన్న అంటే మాకు చాలా ఆదర్శప్రాయుడు। మా అందరికీ కూడా ఒక మంచి వ్యక్తిగా మేము గుర్తుంచుకునేటువంటి వ్యక్తి, చూడగానే తమ్ముడు అని పలకరించేటువంటి వ్యక్తి। అందుకనే ఎప్పటికీ కూడా మేము కూడా అన్న అన్న అంటూ చాలా సంతోషంగా పలకరిస్తున్నాం కాబట్టి ఆయన వారి ఈ వార్త వినటువంటి మాకు చాలా బాధగా ముఖ్యంగా చెప్పేవాడు సార్ మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేస్తాను విన్నాను। నేను నిన్నే బజార్లో కూడా పోస్టర్ బజార్లో ఉంటాను సార్, నేను ఆ బజార్లో కూడా దాదాపుగా ఆయన 30-40 వేలు ఉండాలని చెప్పుకొచ్చారు। ఆ బజార్లో వాళ్ళు కూడా మాణిక్యరావు గారు తెలిపారంటే పాపం చాలా మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి దొరకడు, ఈ బజార్లో 30 సంవత్సరాలు ఉండిపోయాడు। కీర్తి శిష్యులు దైరా మాణిక్యరావు అన్న మన మధ్యలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం అనేటువంటిదే భావిస్తూ ఉన్నా। అన్నకు నిజంగా ఏపీడిఎం తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ అన్న ఏపీటీఎఫ్కి కృషి చేసినటువంటి విధానాన్ని అన్న మరి ఎందుకంటే మానవ జీవనే మహతాపుణ్యం లభ్యతే మానవ జన్మ అంటాడు ఆయన। ఈ మానవ జీవితం అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ లభించింది। ఆ లభించినటువంటి గొప్ప జీవితాన్ని ఇక్కడ అన్న 99% అన్న చక్కగా అనుభవించాడు। దాదాపుగా ఒక ఇంజక్షన్ దొరకాలంటే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని 1000 రూపాయలకు సంబంధించినటువంటి ఇంజక్షన్ కూడా తెప్పించి చివరి ప్రయత్నంలో 24 గంటల్లో ఏదైనా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఫలితం వస్తుంది అని చూశారు, కానీ అది కూడా దక్కనటువంటి పరిస్థితి। ఇట్లాంటి పరిస్థితిలో నిజంగా అన్నను కోరుకోవాల్సినటువంటిది, మరి అన్న నిజంగా ఎవరినైనా సరే ఏ చిన్న సహాయం ఎవరు వెళ్ళినా సరే లేదు కాదు అనేటువంటి విధానంగా నిజంగా అన్న నుంచి మనం నేర్చుకోదగినటువంటి అది చిన్నళ్ళైనా పెద్దళ్ళైనా మనం పిలిచేటువంటి పిలుపులో కానీ పలికేటువంటి పలుకులో కానీ ఆత్మీయత నిండి ఉండాలి